ఇటీవల జరిగిన బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో గాజువాక నడుపూరుకు చెందిన సత్య దుర్గా స్ఫూర్తిశ్రీ పథకాల పంట పండించింది. నడుపూరులో జరిగిన ఒక కార్యక్రమంలో రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ సత్కరించింది. ఇటీవల కలకత్తాలో జరిగిన ఏషియన్ చెస్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే విజయవాడలో జరిగిన స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో కూడా గోల్డ్ మెడల్ తో పాటు బెస్ట్ బాక్సర్ అవార్డు గెలుపొందిన ఈ అమ్మాయిని రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ తరపున చిన్న చిరు సత్కారం చేయడం జరిగింది. అలాగే ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్న తల్లిదండ్రులకు కూడా చిన్న చిరు సత్కారం చేయడం జరిగింది. అలాగే దుర్గా స్ఫూర్తిశ్రీ ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి, మానవ హక్కుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగవర్పు శ్రీను కోరారు. ఈ సందర్భంగా స్ఫూర్తిశ్రీ మాట్లాడుతూ జీవీఎంసీ క్రీడల ద్వారా బాక్సింగ్ నేర్చుకుని తన గురువు గారైన ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఘనత సాధించాలని, భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ సాధించి రాష్ట్రానికి దేశానికి పేరు తెస్తానని, నన్ను మరింతగా అభినందించి ప్రోత్సహిస్తున్న రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ కు ఎప్పుడూ నేను రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు కొవ్వూరి గోపాలకృష్ణారెడ్డి, తమలంపూడి వీరరాఘవరెడ్డి, స్ఫూర్తిశ్రీ తల్లిదండ్రులు సత్యనారాయణ రెడ్డి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్ దుర్గా స్ఫూర్తిశ్రీ. నేను గాజువాక నుండి స్వర్ణభారతి జీవీఎంసీ క్లబ్ ద్వారా గేమ్స్ ఆడుతున్నాను. నాకు అక్కడ ద్రోణాచార్య అవార్డు ఐ వెంకటేశ్వరరావు సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. అతని ద్వారానే నేను చాలా టోర్నమెంట్స్ ఆడాను. లాస్ట్ 4th 7th జరిగిన కలకత్తా ఛాంపియన్షిప్లో, ఏషియన్ ఛాంపియన్షిప్ వరల్డ్ కప్లో కూడా గోల్డ్ సాధించాను. అలాగే విజయవాడలో జరిగిన స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కూడా గోల్డ్, అలాగే బెస్ట్ బాక్సర్ని కూడా తీసుకోవడం జరిగింది. నాకు సపోర్ట్ చేసిన నా పేరెంట్స్కి, అలాగే బాక్సింగ్ టీమ్కి, అలాగే రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సరండి, ఈరోజు గాజువాక నగర్ నుంచి ఒక మహిళ బాక్సర్కి రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ చిరు సత్కారం చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం సత్య దుర్గాశ్రీ అనే పాప గత 3-4 సంవత్సరాల నుంచి బాక్సింగ్ నేర్చుకుంటుంది. గాజువాక నుంచి మరి స్వర్ణభాతిలో మరి కోచ్ ఐ వెంకటేశ్వరరావు గారు గురుగారు అర్జున ద్రోణాచార్య అవార్డు గురుగారి చేతుల మీదుగా పాప ట్రైనింగ్ అవుతుందండి. లేటెస్ట్గా మన కలకత్తాలో జరిగిన ఏషియన్ వరల్డ్ కప్ చెస్ బాక్సింగ్లో పాప గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది. ఇదే విధంగా విజయవాడలో మన లేటెస్ట్గా 4-5 ఆటలు టోర్నమెంట్ జరిగిందని చెప్పింది. అందులో బెస్ట్ బాక్సర్ మరి స్టేట్ గోల్డ్ మెడల్ కూడా కొట్టడం జరిగిందని చెప్పింది. ఇదే విధంగా ఈ పాప అంచెలంచెలుగా ఇది ఒలింపిక్ స్థాయికి రేపు పొద్దున్న మంచి ఉద్యోగం సంపాదించి వాళ్ళ తల్లిదండ్రులతో కృషి చేసి పాపను ఒక స్థాయిలో తీసుకెళ్ళడం కన్నా పాప కూడా ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మందరి తరఫున, మా మిత్రులు రాఘవరెడ్డి హెల్పింగ్ తరఫున మనస్ఫూర్తి కోరుకున్నాను. జై హింద్.